Hi friends, yellow narandru. Andro bonaran kunan bagunani korkunhanu. Guys, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదేంటంటే లైఫ్ ఫ్యాక్ట్స్. అసలు లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఈ ఛానల్ లైఫ్ ఫ్యాక్ట్స్ వల్ల మాకు యూజ్ ఏంటి? అసలు లైఫ్ ఫ్యాక్ట్స్ ఎందుకు చూడాలి? అసలు వాటిని మనం జీవితంలో మన నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఇలాంటి విషయాలన్నిటికీ ఈ వీడియో అయితే సమాధానం ఇస్తుంది. సో ఇది అలా మీరు చూసిన సైరంగొట్టిపట్టి ఛానల్. దిస్ యువర్ ఫ్రెండ్ సైరంగొట్టిపట్టి. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటో మీకు తెలుసా? లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఒక లైఫ్లో జరిగిన నిజం, అంటే లైఫ్లో తెలుసుకోవాల్సిన నిజం, అంటే ఫ్యాక్ట్ అంటే నిజం అనమాట. సో అయితే లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే జీవితంలో తెలుసుకోవాల్సిన నిజాలు అని అర్థం. సో జీవితంలో తెలుసుకోవాల్సిన నిజాలు అక్కడ మీకు అర్థం కనపడుతుంది. అంటే ఏంటంటే మన నిజ జీవితంలో ఇప్పుడు నేనైతే ఏదైతే ఈ రాబోయే కాలంలో ఎపిసోడ్స్ వస్తాయో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు మీ లైఫ్లో. అంటే ఏంటంటే నా నిజ జీవితంలో కానీ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరి జీవితంలో జరిగిన కొన్ని విషయాలని బేస్ చేసుకొని కొన్ని కీ పాయింట్స్ రాసుకొని దాని ద్వారా నుంచి ఒక కరికులం లాగా ఏర్పాటు చేసుకొని దాని నుంచి నేను ఒక కంటెంట్ తీసుకొని మీకు ఒక ఎపిసోడ్స్ వైజ్గా ఎన్ని ఎపిసోడ్స్ వస్తే తెలియదు అనమాట. సో ఎపిసోడ్స్ వైజ్గా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు తెలుసుకుంటారనమాట. సో దీనిలో చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా నేను మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరేంటంటే మీరు ఇలాంటి మైండ్లోని తీసేయండి ఫస్ట్. అసలు ఈ మనకి ఎందుకు భయ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటని తీసి పడేయండి. ఎందుకంటే జీవితంలో ఇది పక్కా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. అప్పుడే మీ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. సో అంటే నేను మీకు కొంతమంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియో, సో ఈడే నాకు చెప్పేది అనుకుంటారు. బట్ ఏంటంటే కొన్ని రీసెర్చ్ చేశాను నేను. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మన మైండ్లో ఏమేమి రన్ అవుతున్నాయి అవన్నీ రీసెర్చ్ చేసి దాని ప్రకారం మీకు అనేది ప్రొవైడ్ చేస్తాను నేను కంటెంట్ అనేది. సో ఇంకోటి ఏంటంటే మనకి కొంతమంది ఏమనుకుంటారంటే శ్లోకాలు అని చెప్తాడో బోర్ కొట్టిద్దేమో అనిపిస్తుంది. బట్ బోర్ అయితే కొట్టదు. అసలు బోర్ కొట్టించేదే అసలు మన దగ్గర ఉండదన్నమాట. సో మ్యాక్సిమం ఒక ఎంటర్టైన్మెంట్గా అండ్ అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్స్, రియల్ టైం ఎగ్జాంపుల్స్ గ్యాదర్ చేసుకొని దాని ద్వారా మీకు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది మీ మైండ్లోకి వెళ్ళేలాగా ట్రై చేస్తానన్నమాట. సో ఎన్ని ఎపిసోడ్స్ అయితే తెలియదు. సో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆల్రెడీ మీకు వచ్చేసింది. సో ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీరు చూస్తూ ఉన్నారు. సో ప్రోమో అనేది సో ఇది నేను షార్ట్ టైంలో చేస్తున్నాను అనమాట. సో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి అసలు లైఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటో తెలియదు. చాలామందికి కొన్న మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ట్రూ ఫ్యాక్ట్స్ అని, టెక్ ఫ్యాక్ట్స్ అని, చాలా ఫ్యాక్ట్స్ కలిగిన ఛానల్స్ చాలా ఉన్నాయి మనకి. సో దాంట్లో ఏంటంటే మనకి పురాణ ఓల్డ్లో జరిగిన కొన్ని విషయాలు అంటే కొన్ని మనకేంటంటే ఆశ్చర్యపోయే విషయాలు కొన్ని జరుగుతాయి కదా, వాళ్ళని అవి మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో కొంతమంది అయితే మన హ్యూమన్ యాక్టివిటీస్ కూడా చెప్తున్నారు. బట్ నేను కూడా అలా ట్రై చేస్తాను అనమాట, మీకు మంచి కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాను. సో అలా అని చెప్పి దీని మీదే ఉంటుందంటే ఆల్రౌండర్ చెప్తున్నాను. సో ముందుగా చెప్పేస్తాను అనమాట. ఆల్రౌండర్ అంటే ఏంటంటే మీకు మన వ్లాగ్స్ అయితే వస్తాయి, అంటే వ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, పక్కా వస్తాయి మీకు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా మన దగ్గర ఉంది. అండ్ అలాగే టెక్ వీడియోస్ వస్తూ ఉంటాయి, సినీ వీడియోస్ వస్తూ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి. అన్నీ మన ఛానల్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీలో మన ఛానల్ అనేది మన మైండ్లో రేజ్ అవ్వాలనేదే మన ప్రయత్నం అనమాట. సో కాబట్టి ఎవరు ఇలాంటి అనుకోమాకండి. సో ఇవన్నీ మనకెందుకు అసలు దీనివల్ల యూజ్ ఏంటని, మీకు యూజ్ అయ్యే కంటెంట్ తీసుకురావాలనే కదా నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఇలా మంచి టైం కేటాయించుకొని కొన్ని ప్రొసీజర్ రాసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకొని మీకు ఒక వీడియో చేసి మీకు మీ మైండ్లోకి వెళ్ళేలా ట్రై చేస్తుంది. సో కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎపిసోడ్ 1లో మళ్ళీ కలుసుకుందాం లైఫ్ ఫ్యాక్ట్స్ గురించి. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.